రైట్ మీల క్లిప్స్ మీల పత్రికలు ఏమున్నాయి అనేది వార్తల వాస్తవాల కార్యక్రమంలో భాగంగా చర్చలు చూద్దాం. చర్చ కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు పాపరావు గారు, ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు, అదేవిధంగా సుధాకర్ గారు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, మరికాసుపట్లో బీఆర్ఎస్ పార్టీ నేత దేవిప్రసాద్ వారు కూడా జాయిన్ అవుతారు. ఈ ముగ్గురితో చర్చను కంటిన్యూ చేద్దాం. మీలో కొనసాగుతుంది. ఇవాళ చర్చలో పాల్గొన్నారు దేవిప్రసాద్ గారు, భారత రాష్ట్ర సమితి సీనియర్ నాయకులు పాపారావు గారు, సుధాకర్ గారు. ఈ ముగ్గురితో చర్చను ముందుకు సాగిద్దాం. ఇవాళ నేషనల్ మీడియా, అదేవిధంగా స్టేట్ మీడియా ఏ పత్రిక తిరిగేసినా కూడా నిన్న బండి సంజయ్ కుట్ర కోణాన్నే ఆయా పత్రికలు బయటపెట్టాయి. నిన్న వరంగల్ పోలీసులు కూడా ఓపెన్గా అన్ని ఆధారాలు కూడా బయటపెట్టే ప్రయత్నం చేశారు. బండి డైరెక్షన్లోనే పేపర్ లీకేజీ కుట్ర జరిగిందని వరంగల్ పోలీసులు తెలిచారు. మరొక పక్క బీఆర్ఎస్ కానీ మిగిలిన రాజకీయ పార్టీలు కానీ ఇదంతా కూడా ఢిల్లీ డైరెక్షన్లోనే కుట్ర జరిగిందన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. రైట్, రకరకాల విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, మేధావులు, తల్లిదండ్రులు, తటస్థులంతా కూడా నిన్నటి ఇన్సిడెంట్ చూసి ఒక్కసారిగా ఈసడించుకుంటున్నారు. రాజకీయ పార్టీకి ఉంటే ఒక లక్ష్యం ఉండాలి, రాజకీయ పార్టీకి ఉంటే ఒక బాధ్యత ఉండాలి, కానీ ఇలా పేపర్ లీకేజీలు చేసి వాట్సాప్లో ప్రచారం చేయడం, ఇది విద్యార్థులు అదేవిధంగా తల్లిదండ్రుల జీవితాలతో ఆడుకోవడమే అనేది పెద్ద ఎత్తున ఈసడించుకునే పరిస్థితి. రైట్, సుధాకర్ గారు, మేము ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఉన్నారు. నిన్న ఈ ఇన్సిడెంట్ని, ఒక పేపర్ లీకేజీని ఎట్లా చూస్తారు? అంటే పేపర్ లీకేజీ అని కాకుండా వాట్సాప్లో ఒక జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైరల్ చేయడం ఎట్లా చూస్తారు మీరు? మనకి మామూలుగా నేను ఇంతకుముందు వరకు కూడా సామాధాన దండోపాయాలను ఉపయోగిస్తున్నాను, కానీ కుట్రలు కుతంత్రాలు కూడా చేస్తున్నారని క్లారిటీ అయిపోయి ఎస్, ఎందుకంటే ఢిల్లీలో అక్కడ చూసినప్పుడు కానీ తర్వాత ఇక్కడి నుంచి కానీ వరకు చూసినప్పుడు ఇది మరీ దిగజారిన రాజకీయాలు ఇవన్నీ. ఇప్పుడు మాకు తెలిసి నేను టెన్త్ రాసినప్పుడు కూడా పేపర్ లీకేజ్లు అనేవి ఉండే, అప్పుడు కూడా మేము వినేవాళ్ళం ఇక్కడ నారాయణగూడ దగ్గర కస్మోపాలిటన్ హోటల్ ఉండేది, అక్కడ రాత్రిపూట సైకిల్స్ వచ్చేవాళ్ళం 10-11 గంటలకి, ఏదో రెండు నెంబర్లు ఇచ్చేవాళ్ళు, అది బోగస్ వచ్చాయి అన్ని వచ్చేది నేనేవాళ్ళం మా చిన్నప్పుడు నేను అనేది. దట్ వాజ్ ఇన్ వెరీ లాంగ్ బ్యాక్. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఈ లీక్ ఏంటంటే ఇది పేపర్ లీక్ అంటే కాపీ కొట్టడానికి లీక్ చేస్తారు జనరల్గా. ఏంటంటే అప్పుడు మేము చూసింది ఏంటంటే బయటకు పడేసేవాళ్ళు పేపర్ని, ఆన్సర్లు తెచ్చుకుని లోపలికి రాసుకోవడానికి చేసుకునేవాళ్ళు. కానీ ఇది ఒక రాజకీయంగా ఒక రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడానికి, రాజకీయ లబ్ధి పొందడానికి తీసుకొచ్చి దాన్ని ప్రచారం చేయడం అనేది, అందులో ఒక రాష్ట్ర నాయకుడిగా చలామణి అయితే ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడికి వచ్చి ఉంటే కనుక పోలీస్కి డిపార్ట్మెంట్కి చెప్పాల్సింది దిస్ ఇస్ ద లీక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది, వాళ్ళని అరెస్ట్ చేయించడము అది చేయాలి ఒక బాధ్యుడిగా. ఆ బాధ్యత చేయకుండా మళ్ళీ ప్రచారం చేయడం, వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకోవడం, మళ్ళీ దాన్ని ఒక లీకేజ్ వచ్చిందని చెప్పి పబ్లిక్లో చెప్పడం అనేది, ఇది నిజంగా సహించలేని విషయం. ఇది ఒక దేశ ప్రజలుగా కొన్ని లక్షల మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తు రేపొద్దున మొరలు దెబ్బతింటాయండి వీళ్ళందరికీ. ఇటువంటి జరుగుతున్నాయంటే కనుక రేపొద్దున ఇంత పేపర్ జరుగుతున్న ఇంకా చదివి లాభం ఏంటి? పేపర్ వస్తుంది కదా అండి, దే విల్ వెయిట్ ఫర్ ది పేపర్, ఇంకా చదవరిహ. తర్వాత సూసైడ్స్ జరిగిపోతాయి, పేపర్ లీక్ అయితే అది వేరండి. కానీ వాళ్ళ ఒక జాతీయ పార్టీకి ఉండి ఒక రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మీరు పేపర్ వైరల్ చేయడం, అది ఎథిక్స్ కదా? కనీసం అన్నమాట అంటే బాధ్యుడిగా నేను అనేది ఏంటంటే అదే, పేపర్ వచ్చినప్పుడు నిజంగా సరే ఆయన దగ్గరికి వచ్చింది, ఆయనకేం తెలియదు, ప్రశాంత్ అనేవాడు తెలియదు, ఓకే వెరీ గుడ్, తెలియదకపోతే ఆ పేపర్ వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయాల్సింది, ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయండి, వీడు పలానా వాడు దొరికిందని చెప్పి. సపోజ్ వాడు కాంగ్రెస్ మంత్రి టీఆర్ఎస్ వాడే అనుకుందాం, ప్రశాంత్ అనుకున్నప్పుడు పలానా వాడు అందించాడని చెప్పి ఎందుకు అందియలేదు ఈయన? అందియకుండా దీన్ని ఎందుకు దాన్ని మళ్ళీ వైరల్ చేశారు? ఎందుకు ఆ పేపర్ దాన్ని దాచిపెట్టారు? కవితనేమో ఫోన్ దాచిపెట్టిందని నానా యాగి చేశారు, దాచిపెట్టకుండానే అడగకుండానే. ఇక్కడ అడుగుతుంటే కూడా ఫోన్ ఇవ్వకుండా దాచిపెట్టుకోవాల్సిన అవసరమేంది? ఇఫ్ ఈజ్ అని అంత ప్రతి అంత నిజంగా ఆయనకేమి తెలియకపోతే కనుక, ఆయనకేమి అది కుట్రలు కుతంత్రాలు లేకపోయి ఉంటే కనుక టెలిఫోన్ అయ్యాల్సింది ఓపెన్గా, దాచిపెట్టి చేసి ఫోనే లేదు అని చెప్పడం నాకు క్లియర్ కనపడుతుంది. అరెస్ట్ చేసే ముందు చేతిలో ఫోను, ఆ తర్వాత అది ఫోన్ లేకపోవడం కనపడలేదు. ఒక ఫోన్ కనపడకుండా పోవడం అనేది నిజంగా హాస్యాస్పదం. నిజంగా ఇది అబ్సల్యూట్గా దీని మీద విచారణ జరపాల్సిందే, దీని మీద పనిష్మెంట్, సివియర్ యాక్షన్ తీసుకోవాలండి ఎవరన్నా కానీ, మేబీ బండి సంజయ్ ఆర్ మేబీ ప్రశాంత్ ఆర్ ఎనీబడీ ఇఫ్ ఈజ్ దేర్, డెఫినెట్లీ ఇట్ మస్ట్ బి టేకెన్. ఎందుకంటే ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల లైఫ్కి సంబంధించింది, అంతమంది కుటుంబాలకు సంబంధించింది, కాబట్టి దీని మీద వదలడానికైతే ఎట్టి పరిస్థితులు వీల్లేదనే అభిప్రాయపడుతున్నాను. ఎస్, పాపారావు గారు ఏం చెప్తారు ఈ కుట్ర కోణాన్ని? అంటే మామూలుగా ఇప్పుడు సుధాకర్ చెప్పిన దాని ఎక్స్టెన్షన్ కొంచెం దాన్ని క్లారిఫై చేసే దానిలో, మామూలుగా ఏంటంటే ఎవరైనా పేపరు ఎందుకు లీక్ అవ్వాలని కోరుకుంటారు, లీక్ ఎవరు చేసుకుంటారంటే పరీక్ష రాసే పిల్లలకి, లేకపోతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ పిల్లలు మంచి మార్కులు తీసుకోవడానికి దేనికోసం పేపర్ లీక్ అయితే బాగుంటుంది అనేది సరిగ్గా ఆలోచించకుండా వక్రంగా ఆలోచించే వాళ్ళు కోరుకుంటారు. అది పేపర్ వస్తే దొరికితే కనుక మనోడు చదువుకుంటాడు, లేకపోతే మనం చదువుకుందాం అనే లెక్కలో ఉంటారు. అలా తెచ్చుకున్నవాడు పేపర్ ఎవడైనా అలా లీక్ చేయించుకున్నవాడు దాన్ని వైరల్ చేయాలనుకోడు, వైరల్ చేసేది వేరేది క్రమం.
పేపర్ దొరికితే మహాయితి ధర్మగుట్టో పంచుకుంటాడు. అది వేరే ఇప్పుడు పేపర్ లీకేజ్ వేరు. స్నేహితుల బృందంలో పంచుకొని దాన్ని పరీక్ష రాసుకుంటాడు, పాస్ అవటానికో లేకపోతే మా డిస్టింక్షన్ కూడా ట్రై చేసుకుంటాడు. దాన్ని వైరల్ చేయడు ఎవడు. పేపరు పరీక్ష రాసుకు పరీక్షలో మార్కులు తెచ్చుకోవడానికి మాత్రమే లీక్ అయితే బాగుండు, లీక్ చేయడానికి ట్రై చేసుకునేవాడు ఎవడు. దాన్ని వైరల్ చేయడు. అది పొలిటికల్. ఇక్కడ మీకు జరుగుతుంది ఏంటంటే అది వాట్సాప్లో వైరల్ చేయటం, దాన్ని అటు ఇటు పంపటం అనేది మొత్తం దానిలో ఇదంతా ఇన్వాల్వ్ అయిన ప్రాసెస్, పొలిటికల్ ప్రాసెస్. పేపర్ లీకేజ్ కాదు అది, పేపర్ లీకేజ్ కాదు. పేపర్ లీకేజ్ చేసుకునేవాడు ఎవడైనా వాడు పరీక్ష రాసుకోవడానికి చేసుకుంటాడు, దాన్ని సొంతానికి వాడుకుంటాడు, లేకపోతే ఆ చుట్టుపక్కల సర్కిల్లో రహస్యంగా సర్క్యులేట్ చేసుకుంటాడు. ఇలా వైరల్ చేశారంటే రాజకీయం ఇది, అంటే అతి తెలివి రాజకీయం, చౌకబారు, చిల్లర రాజకీయం. అందుకని ఏంటంటే ఇప్పుడు నేను మీరు ఇందాక అన్న మాటలో కొంచెం ఏకీభూయంతో పోయినా రెండో రకంగా చూతురా. ఢిల్లీ డైరెక్షన్ అనే దానిలో నేననేది ఏంటంటే ఢిల్లీ వేరే డైరెక్షన్ ఇవ్వక్కర్లా వీళ్ళకి. ఎందుకంటే ఢిల్లీ రాజకీయం చౌకబారుగా మార్చేసిన తర్వాత మీరు ఢిల్లీలో రాజకీయాన్ని, ఇది గతంలో ఉన్న బీజేపీ కాదు, పదే పదే అందరూ అనేది అదే, గతంలో ఉన్నటువంటి బీజేపీ కాదు, గతంలో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ వ్యవహార శైలిలో కూడా ఇలాంటిది లేదు. గోవిందాచార్య ఇలా ఎందుకున్నాడు, లేకపోతే ఆర్ఎస్ఎస్ వాజ్పేయి ఇలా ఎందుకున్నారు, అద్వానీ ఇలా ఎందుకు, వాళ్ళు లేరు, వాళ్ళు వేరేగా ఉన్నారు. వాళ్ళ రాజకీయం మనకి నచ్చకపోయినా వాళ్ళు హుందాగా ఉన్నారు, వాళ్ళకు డిగ్నిటీ ఉంది, వాళ్ళకు స్థాయి ఉంది. ఇది కాబట్టి ఏంటంటే ఢిల్లీ నుంచి డైరెక్షన్ అక్కర్లా, ఓవరాల్గా పతనం అయిపోయిన రాజకీయాల్లో ఈరోజు బీజేపీ కూడా భాగస్వామి. ఆమె పార్టీ విత్ ఎ డిఫరెన్స్ అనేది అబద్ధం. భిన్నమైన పార్టీ అంటే ఇది, భిన్నమైన పార్టీ అంటే దిగజారిపోయినటువంటి వాటిల్లో అందరికంటే ఎక్కువ దిగజారమేమో అనేది చెప్పుకునే రాహగా ఆర్ఎస్ఎస్ని బీజేపీని, అదే బీజేపీని తయారు చేసినటువంటి టీం ఈరోజు. దానివల్ల మీరు వేరే ఏం డైరెక్షన్ ఇవ్వక్కర్లా, మొత్తం కింద నుంచి పైదాకా సిస్టమ్ అలా తయారైపోయింది. కుట్రకోణం అంటే ఈ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేత కాదు అని చూపేకుంటారు, ప్రకటించింది కదా. మీరు రోజు ఇన్నాళ్ళ నుంచి ట్రై చేస్తున్నారు, రోజు రకరకాలు వేస్తున్నారు రాళ్ళు, అదే వేస్తున్నారు. ఇప్పుడు ఎగ్జామ్ పేపర్ లీక్, ఇది మన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ నుంచి ఈ రోజు దాకా, ఇప్పుడు టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది సార్. పేపర్ లీక్ అయితే మీరు ఒకటే ప్రశ్న దానిలో, వ్యక్తుల పనే లేకపోతే ప్రభుత్వంలోని వాళ్ళ పనే, ప్రభుత్వంలోని వాళ్ళ పని కాదనేది చాలా సుస్పష్టంగా ఇక్కడ చాలా విషయాల ఆధారాలతో సహా మీరు ఎన్ని బురద చేసినా అది అంటట్టల్లా. కానీ వ్యక్తులు చేశారు, వ్యక్తులు చేసే జరగకూడదు, జరిగింది. కానీ దాన్ని సర్దిద్దుకోవడానికి ప్రయత్నాలు చేసే దానిలో మీరు మీరు మామూలుగా సరే విమర్శ చేస్తారు, వైఫల్యం అంటారు, అంతవరకే. కానీ దాన్ని పరీక్ష రాసేవాడు డిమోరలైజ్ అయ్యేటట్లు, అంటే సమాజానికి శత్రువులుగా మారుతున్నారు మీరు, ఈ ప్రభుత్వానికి కాదు. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాదు మీరు శత్రువులుగా మారుతుంది, సమాజానికి చీడపురుగులుగా శత్రువులుగా మారుతున్న క్రమం, సమాజాన్ని సర్వనాశనం చేస్తా, సమాజంలోని యువతరాన్ని. అందుకే నేను చెప్పేది ఒకటే, యువత ఈరోజు యువతరంలో చాలామందికి ఉన్నది ఏంటంటే మాకు రాజకీయాలు ఎందుకు, మాకేం వద్దు రాజకీయాలు, ఏదో చెబుతున్నా అంటే మాకేం తెలియదు సార్ అని నేను చెబుతున్నా. రాజకీయాలు మీ భవిష్యత్తు నిర్ణయిస్తున్నాయి, ఇలాంటి రాజకీయ నాయకులు మీ భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్నారు, మీ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు, ఆఖరికి మీరు రాసే పరీక్షలతో కూడా చెలగాటం ఆడుతున్నారు. కాబట్టి రాజకీయాల గురించి ఆలోచించండి, రాజకీయాలను పట్టించుకోండి. ఇలాంటి వాళ్ళని రాజకీయాల్లో లేకుండా తరిమి కొట్టి ఒక కొత్త భారతదేశాన్ని నిర్మించుకోవడం కోసం యూత్ కూడా ఈరోజు ఇవన్నీ గమనించాలి జాగ్రత్తగా. మీరేం మీకు రాజకీయాలతో సంబంధం లేదు, ఏదో మాకు అప్పుడు గుర్తొచ్చినప్పుడు గుర్తొచ్చినట్టు చేస్తాం, ఏ కాదు. మీరు గమనించండి ఈ రాజకీయాల్లో ఏం జరుగుతుంది. నిన్న ఇక్కడ ఇందాక కూడా చూస్తున్నారు కేసీఆర్ గారు, ఇదే ఈ వ్యవస్థ ఇట్లా ఉందా అనేది. అందుకని ఏంటంటే ఎవరన్నా సరే ఈరోజు ఏంటంటే పూర్తిగా పతనం అవటం అంటే పతనం ఇది పైన ఇది కింద అని కాదు, పతనం అంటే హామ్ జరుగుతుంది, మనుషులకి నష్టం జరుగుతుంది, డ్యామేజ్ అవుతున్నారు, దీన్ని కాపాడుకునే బాధ్యత యువతది. మీ ప్రభుత్వం కొలుదిరి 8.5 ఇయర్స్ కావస్తున్నది, అనేక పరీక్షలు నిర్వహించినారు, మొన్నటి మొన్న 9 లక్షల మందితో ఇంటర్మీడియట్ పరీక్షలు కూడా చాలా పకడ్బందీగా నిర్వహించినారు. కానీ ఇవాళ బీజేపీ అంటుంది, బీజేపీ అనుబంధ సంఘాలు అంటున్నాయి మీ ప్రభుత్వానికి పరీక్షలు నిర్వహించడం చేత కాదు అని. వెంకట గారి శుభోదయం, ప్యానల్లో ఉన్న మిత్రులు నమస్కారం. అంటే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ గత 8.5 సంవత్సరాలుగా అంటే గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాక అన్ని రంగాలను ఒక సమతుల్యంగా అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతున్నటువంటి ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలబడినటువంటి మాట వాస్తవం. ఈ జరుగుతున్నటువంటి అభివృద్ధిని పటాపంచలు చేసి ఇది అభివృద్ధే కాదని చెప్పేటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. మీరు ఇలా ప్రభుత్వం మీద అవిశ్వాసం ప్రకటించాలని ప్రజల దగ్గరికి పోయి మీకు రైతు బంధు మోసము, ధరణి మోసము, అగ్రికల్చర్ లేదు, సెరికల్చర్ లేదు అనేటువంటి రకరకాల కారుకూతలు కూస్తే రైతులందరూ కూడా తగిన జవాబు చెప్తే ఇప్పుడు ప్రభుత్వం మీద విశ్వాసం ప్రకటించినటువంటి ఒక అనివార్యత భారతీయ జనతా పార్టీకి ఏర్పడింది. రెండవది ఏమైపోయిందంటే అదే ప్రభుత్వం ప్రజలలో మాకు పప్పులు ఉడుకుతలేవు, మేము తెచ్చింది ఏమీ లేదు, ప్రభుత్వం ఇస్తున్నది ఇలా ప్రజలందరూ కూడా సజీవంగా చూస్తూ ఉన్నారు,
కాబట్టి ఇన్స్టిట్యూషన్లను డిస్ట్రాయ్ చేయాలనేటువంటి ఒక కుట్రకోణం. ఇంతకుముందు మన చర్చలో మనం అన్నాం కాన్స్పిరసీ కేసులు ఎందుకు పెట్టాలి, వీళ్ళిద్దరి మీద కుట్రకోణం ఇది. డెఫినెట్గా ఇది 20 లక్షల మందో 30 లక్షల మందో పబ్లిక్ సర్వీస్ కమిషన్ వీళ్ళో రాసినటువంటిది కాదు. కోట్లాది మందికి ఇన్స్టిట్యూషన్ పట్ల ఉండేటువంటి వ్యవస్థ పట్ల ఉండే విశ్వాసాన్ని విధ్వంసం చేసేటువంటి కుట్ర ఇది. ఇది డెఫినెట్గా ఇది కుట్రకోణం అనేటువంటి అంశాన్ని మనం చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా సరైనటువంటి కావని వీళ్ళు పదే పదే ధరణి ద్వారా రెవెన్యూ డిపార్ట్మెంట్ను, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ను, ఇట్లా అనేక వ్యవస్థల్ని మీరు బదనాం చేసి పబ్బం గడుపుకుందామని చూశారు. కానీ ఎక్కడ కూడా ప్రజల నుంచి సరైనటువంటి రాలేదు. విద్యార్థులకు ఏం చెప్పిండు నోటిఫికేషన్లు, గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన విధంగా 90,000 నోటిఫికేషన్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే నోటిఫికేషన్లు ఒక కుట్ర అనేటువంటి మాట మాట్లాడు. ఎవరైనా కనీస జ్ఞానం ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడైనా నోటిఫికేషన్ కుట్ర అంటారా? ఇంకా 10 ఇవ్వండి, ఇంకా 20 ఇవ్వండి, మా విద్యార్థుల్ని ఉద్యోగార్థుల్ని చెయ్యండి, ఇదే మేము కోరుకున్న తెలంగాణ అని చెప్పాల్సిన బాధ్యత కలగలటువంటి పార్టీలు ఇవాళ ఏం చెప్పు నోటిఫికేషన్ కుట్ర, మీరు చదవద్దు, ఇది లీక్ అవుతుంది, కోర్టులకు పోతారు అంటే ఏ ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామినేషన్కు ప్రిపేర్ కాకుండా ఒక కుట్ర కోణంతో మొదటి నుంచి కూడా చేస్తున్నది మనం చూసినాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో రాజశేఖర్ ద్వారా జరిగినటువంటి కుట్ర కావచ్చు, ఇలా ప్రశాంత్ ద్వారా. ప్రశాంత్కు బండి సంజయ్కి ఎందుకు లింక్ పెడుతున్నాం? ఏ జర్నలిస్ట్ అయినా, మాజీ జర్నలిస్ట్ అయినా, ఇంకొకరైనా అందరితో సంబంధాలు పెట్టుకోవచ్చు, సంబంధాలకి సంబంధించినటువంటి ప్రశ్న కాదు. రేపు పరీక్షణంగా 142 సార్లు బండి సంజయ్తో మాట్లాడాల్సినటువంటి అగత్యం ఏమొచ్చింది అంటే మొత్తం బండి సంజయ్ ప్రెస్ మీట్లో చెప్పినటువంటి అంశాలన్నీ కూడా ప్రశాంత్ వాట్సాప్ ద్వారా వచ్చినాయని. ఇవి చాలా దొంగ, చాలా డైరెక్ట్ గా దొరికిపోయిండు వెంకట్ గారు. ఇలా ధర్మం కోసం, నీతి కోసం, రాజ్యం కోసం పనిచేస్తామన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు ఇలా ప్రజల ముందు బహిర్గతమైంది. పిల్లలతో చెలగటం, ఇంతకు ముందు పెద్దలు అన్నట్టు పిల్లల పరీక్షలతో చెలగటం, అంటే ఒకవైపు ఉద్యోగులతోని ఆఖరికు 10వ తరగతి పరీక్షలు అనేటువంటి విద్యార్థికి ఒక బేస్. వెంకట గారు, మనం ఎవరమైనా 10వ తరగతి పరీక్షలో మార్కులు రావాలని విద్యార్థులందరూ కూడా ఎదురు చూస్తారు. అటువంటి విద్యార్థులందరినీ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. రెండవది ఇంకా ఏమన్నాడు, ఎవరైనా పట్టుకుంటే ముద్దు పెట్టుకుంటారా అనే ఒక మాట మాట్లాడాడు, అది మనం అనకూడదు. కానీ నిన్న పట్టుకోగానే ఏమన్నాడు, థర్డ్ డిగ్రీ అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు ఎప్పుడు ఎక్కడ ఎట్లా మాట్లాడలేదు. ఫోన్ విషయంలో ఇంతకుముందు సుధాకర్ మిత్రులు, సుధాకర్ గారు చెప్పారు, కవిత గారి విషయంలో ఫోన్లన్నీ ఉన్నాయి ఇస్తున్నామని కవిత గారు చెప్తే మీ ఫోన్లు ఎక్కడ పెట్టినరు, విధ్వంసం చేసిర్రు, నువ్వు దోషి కాకుండా ఫోన్ టేబుల్ మీద పడేయమన్నాడు. ఓ బండి సంజయ్, నీ ఫోన్ ఏడబోయింది, ఆ టేబుల్ మీద పడేయని మేము ఇవాళ అదే అడుగుతున్నాం కదా వెంకట గారు, నీ ఫోన్ ఏడున్నది అదే పడేయి. పడేస్తే అందులో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఎవరు, నీకు డైరెక్ట్ చేస్తున్నది ఎవరు, ఏం మాట్లాడినరు, ప్రజలకు సంబంధించినటువంటి వ్యవస్థల మీద. పోలీసులకు ఏం చెప్పారంటే, నా దగ్గర నేను ఫోన్లు వాడను, అసలు నా దగ్గర ఫోన్ లేదన్నారు. అసలు క్లిప్ చూస్తే అరెస్ట్కు ముందు చాటు చేస్తున్నాడు కమిషనర్ తో మాట్లాడు. ఇప్పుడు ఫోన్ తో కమిషనర్ తో మాట్లాడు, తర్వాత చాటింగ్ చేసిండు. మనం చూస్తూనే ఉన్నాం ఫోన్ లేదంటే అర్థమైంది వెంకట గారు. అంటే టోటల్గా ఇవాళ ప్రభుత్వాన్ని ఒక అవిశ్వాసంగా, అంటే ప్రజల ప్రభుత్వం మీద కోపం రావాలి, విద్యార్థులకు తిరుగుబాటు కావాలి, ఆ తిరుగుబాటు ద్వారా మేము 2 ఓట్లు చంపుకోవాలనేటువంటి ఒక దుర్బుద్ధి తప్ప అసలు తెలంగాణ ప్రజలకు యోగి కాజీపేట కోచ్ ప్యాకేజ్ ఇచ్చినాం, ఈ లేకుంటే ఒక కాకతీయ మిషన్ కింద డబ్బులు ఇచ్చినాం, లేకుంటే ఉద్యోగాలు ఇచ్చినాం, 10 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని మనం లోక్సభలో ప్రకటన చేసినారు. దాని మీద మాట్లాడేటువంటి శక్తి లేదు. తెలంగాణ ప్రాంతానికి అడిగిన ఒక్క రూపాయి ఇవ్వనటువంటి దగుల్బాజీలు ఇవాళ వచ్చి దేశం కోసం, ధర్మం కోసం మాట్లాడుతుంటే ప్రజలు ఎవరు? రాజకీయ పార్టీలు అంటే మీరు రకరకాల విమర్శలు చేసుకోండి, ఆరోపణలు చేసుకోండి, ఈ ప్రభుత్వాన్ని లేక ఈ పార్టీని ఆ పార్టీని టార్గెట్ చేసుకోండి. కానీ ఇవాళ విద్యార్థుల జీవితాలు కదా, ఉద్యోగార్థుల జీవితాలు కదా, కానీ ఒక రాజకీయ పార్టీ ముసుగులో ఇంత అవిచ్చిన కుట్ర ఉంటుందా? అంటే నాకు కూడా చాలా అంటే మనం అన్పార్లమెంటరీ అని టీవీ ముఖంగా మాట్లాడకూడదని, అంటే కొన్ని తటువైన మాటలు అవి బూతులు కాకపోవచ్చు కానీ మాట్లాడాలని అనిపించే సందర్భం ఇది. ఎవరికైనా అత్యంత నీచమైన, అంటే తలుచుకోవటానికే చెదరబుట్టే, ఫోన్ లేదని మాట్లాడతాం అంటే మాకు అసలు ఫోనే లేదని మాట్లాడటం అంటే అసలు ఇక అది అంటే జనాలని ఎలా కాదు, జనాలని జనాల గురించి ఏమనుకుంటున్నాడు అతను, అతను జనాల గురించి ఏమనుకుంటున్నాడు. ఎదురుగా చూసే జనాలు ఎన్నోసార్లు టీవీల్లో మామూలుగా ఇతర గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన విజువల్స్ ఉన్నప్పుడు చెవిలో ఫోన్లో పెట్టుకుని మాట్లాడితే కనపడ్డ వీడియోస్ ఎన్నో ఉంటాయి. ఎన్నో సందర్భాలలో విజువల్స్ టీవీల్లో వచ్చిన వీడియోల్లో ఆయన ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడి గతంలో కూడా చాలా చేసే ముందు ఎందుకంటే అంటే ఇక ఇప్పుడు తెలంగాణ జనాలు ఇప్పటికైనా ఎవరైనా ఇంకా వీళ్ళని నమ్మితే
నమ్మితే మేల్కోకపోతే ఇక వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. ఎస్, ఎవరైనా మేల్కోకపోతే వాళ్ళ కర్మకు వాళ్ళే బాధ్యులు. ఈ దొంగతనంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవదల్చుకుంటే తప్పితే ఇలాంటి పనులు చేయరు. ఇలాంటి అబద్ధాలలో మేము కూడా అలాంటి వాళ్ళమే అనుకుంటే తప్పితే ఎవరు భాగస్వాములు కాలేరు వాళ్ళు. ఎందుకంటే పబ్లిక్లో అవమానం ఇట్లాంటి దాంతో లింకప్ అవ్వటం, ఇట్లాంటి అబద్ధాలతో లింకప్ అయిపోయి ఇంకా సమర్థించడం, ఏమో సమర్థిస్తున్నారు, ఇంకా పార్టీ నాయకత్వం మాట్లాడుతుంది. కానీ రోడ్డు మీద జనాలు నిన్న ఎవరో చెప్పేసిందంట కారు మీద చెప్పేసి, మామూలు జనాలు ఏమనుకుంటున్నారో మీరు గమనించట్లేదు. ఆమె ఎవరు, మామూలు ఆర్డినరీ ఉమెన్. ఆమె నాకు తెలిసి అయితే నాకు అర్థమైనంతలో ఆర్డినరీ ఉమెన్. ఏంటి మరి ఇప్పుడు తీసుకోండి కాలర్స్, ఇప్పుడు తీసుకున్న కాలర్స్ వస్తారండి మీకు డజన్ల మంది వచ్చి తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతారు. ఎందుకంటే మామూలు జనాలు పాపం అమాయకంగా ఎన్నాళ్ళు ఇక్కడ ఏదో జరుగుతుంది ఆ మాటలు నమ్మి, మామూలు జనాలకి ఏముంది పాపం మాటలు, ఇంట్లో మాటలు వింటారు చాలా అమాయకంగా. ఇప్పుడు గొర్రె కషాయం నమ్మినట్టు చాలా మంది నమ్ముతున్నారు ఇక అది, దానికి మనం ఏం చేయలేదు ఇప్పుడు. కాబట్టి ఇప్పటికి కూడా మీరు కళ్ళు కనుక కళ్ళు తెరవకపోతే ఎంత బ్లటెంట్ గా ఇంత ఓవర్స్ గా ఇంత క్లియర్ గా కనపడుతుంటే కూడా ఇక కళ్ళు తెరవకపోతే మిమ్మల్ని రక్షించేవాడు ఎవడు లేరు. మీ అమాయకత్వానికి మీ అజ్ఞానానికి మనం బలైపోయే పరిస్థితి. మీరు అనేక రాజకీయ పార్టీలు చూస్తున్నారు, మీరు ఆ పార్టీ నుంచి ఉన్నారు, నిజంగా రాజకీయాలు అంటే ఇంత క్షుద్రంగా ఉంటాయా? మీరు ఉంటే డైరెక్ట్ మీరు అకాడమిక్ ఫైట్ చేయండి. ఈ ప్రభుత్వం ఈ పని చేయట్లేదు, బీఆర్ఎస్ లో ఈ లోపాలున్నాయి, దేవిప్రసాద్ గారు ఈ తప్పు చేస్తారని మీరు విమర్శించండి, ఆరోపించండి. కానీ విద్యార్థుల జీవితాలు కదండి, ఉద్యోగార్థుల జీవితాలు కదా. నిజంగా ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అన్నట్టు కానీ అభివృద్ధి గురించి మాట్లాడే దమ్ము వాళ్ళ దగ్గర లేదు. రాష్ట్రానికి కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, బయ్యారం ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే ఐటీఆర్ ప్రాజెక్ట్ కానీ, లేకపోతే మన ఇంకా మిగతా కాలేజ్ జాతీయ ప్రాజెక్టు కానీ, లేకపోతే ఉప్పల్లో మన హైదరాబాద్లో ఆగిపోయిన ప్రాజెక్టులకి ఏదైతే వాళ్ళ నేషనల్ నుంచి ఇవ్వాల్సిన ఆ ఫండ్స్ ప్రాజెక్టులు ఆగిపోయినా మన పేపర్లో కూడా వచ్చి 4 సంవత్సరాలకు ఆగిపోయిన ప్రాజెక్టులు కానీ వీటి గురించి మాట్లాడేద్దాము మన రాష్ట్ర నాయకత్వానికి లేదు. ఒక్కటి కూడా పట్టుకొస్తామన్నది చేత కాదు వాళ్ళకి. ఆఖరికి ప్రభుత్వాన్ని దొడ్డి ద్వారా కూలగొట్టడానికి చేసే ప్రయత్నాల్లో భాగం ఇది. నిజంగా ఇది దిగజారుడు రాజకీయాలు. మేము కేంద్రంలో కూడా చూస్తున్నాం కదా, ఇప్పుడు ఆఖరికి సర్టిఫికెట్లు అడిగితే కూడా తీసుకెళ్లి జైలు వేసే పరిస్థితి. వాళ్ళు పెట్టిన సర్టిఫికెట్లు ఈరోజు బోగస్గా మనకు ప్రూవ్ అయ్యాయి. ఆయన పెట్టినవి మనం పెట్టినవి కావు. అమిత్ షా గారును తర్వాత ఆయన రిలీజ్ చేసిన సర్టిఫికెట్లోనే ఈవెన్ స్పెల్లింగ్ మిస్టేక్లు, యూనివర్సిటీ దాంట్లో చేసిన స్పెల్లింగ్ మిస్టేక్లు కానీ డేట్లు కానీ ఆయన ఒక మీటింగ్లో చెప్తాడు, నన్ను అసలు చదవనే లేదు టెన్త్ క్లాస్ సర్టిఫికెట్లు ఇష్యూ చేయడం, ఆ స్పెల్లింగ్లు కూడా మిస్టేక్లు రావడం, తర్వాత ఎంటైర్ పొలిటికల్ సైన్స్ అట. నిజంగా నాకు కూడా అర్థం కాలేదు ఎంటైర్ పొలిటికల్ సైన్స్ ఏంటో మరి, అది ఆ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి ఉందో నాకు తెలియదు. అది టిపికల్ అనమాట. దాని మీద మాట్లాడడం అంటే ఆయనకి 25,000 రూపాయల ఫైన్. అంటే దేశంలో ఈరోజు ఏంటంటే మాట్లాడితే ఈరోజు దేశద్రోహుల కింద చిత్రించే పరిస్థితి, దేశాన్ని 2 ముక్కలకి చేసే పరిస్థితి. అది మాట్లాడడం చేత కాక ఇప్పుడు మనకు మాట్లాడండి అభివృద్ధి గురించి మాట్లాడండి. నిజంగా నేను బండి సంజయ్ గారు కానీ బీజేపీ కార్యకర్తలు కానీ ఈ రాష్ట్రంలో అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది డెవలప్మెంట్ మీద మాట్లాడండి. మీ ప్రాజెక్ట్ సరి చేయట్లేదు, లేదా ఇంకా రైతు బంధు సరిగ్గా లేదు, లేదా ఇంకో ప్రాజెక్ట్ లేదు, వీటి మీద మాట్లాడదాం, చర్చించండి. అంతేగాని అది చేయకుండా నీకు ఈ కుట్రలు ఒక లక్షలాది మంది ఫ్యామిలీలతో, ఒక 10th క్లాస్ విద్యార్థి అంటే ఒక విద్యార్థి కాదండి, ఒక కుటుంబాన్ని ఈరోజు రోడ్డు మీద చేసే పరిస్థితి అంటే నిజంగా దారుణమైన రాజకీయం ఇది. వాళ్ళని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసేసి అంటే ఒక వ్యవస్థనే ఈరోజు అంటే ఒక ప్యానిక్ క్రియేట్ చేయడం అండి. ప్యానిక్ క్రియేట్ చేసి ఇప్పుడు 2 రకాలు అంటే విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత రావాలి, ఈ ప్రభుత్వానికి ఏం కాదని ఒక నిరూపించే ప్రయత్నం చేయాలి, అంతమంది చేయలేదు ఇక్కడ. అది ఇంతకుముందు మనకు పాపారావు గారు కూడా అన్నారు, మనకి లీక్ చేయడం అంటే కనుక ఇంతకుముందు నిజంగానే దాంట్లో టీఎస్పీఎస్సీ జరిగినాయి. దాంట్లో జరిగింది ఏంటంటే పేపర్ రాసుకోవడానికో మంచికో చెడుకో దానికి వాళ్ళకి ఏదో కొనుక్కుని చేసింది అర్థమైపోతాను ఉంది అక్కడ మనకు క్లియర్గా. ఇక్కడ ఏంటంటే వాంటెడ్లీ రాష్ట్రాన్ని ఒక నిందల పాలు చేయడానికి, దాన్ని బదనాం చేయడానికి అని చెప్పి ఒక కాన్స్టెంట్గా ఒక అది కూడా ఒకటే చోట చూడండి, ఒకే ఏరియాలో లీక్ అవుతున్న పేపర్లన్నీ కూడా అక్కడ నుంచి. తెలంగాణ ఉద్యమం సమయంలో తెలంగాణ ద్రోహులు అనే మాట పొద్దు పొద్దాకు వచ్చేది కదా, కనపడుతున్నారుగా. ప్రజాద్రోహులే తెలంగాణ ద్రోహులు, తెలంగాణ ప్రజలకు ద్రోహులు, తెలంగాణకే కాదు వీళ్ళు దేశానికే ద్రోహులు. ఎందుకంటే మానవ జాతి పట్ల ఇట్లా మనిషి అనేవాడు చేయకూడని పనులు, ఇట్లాంటి మనిషి అనేవాడు ఎవరు చేయకూడదు, ఎంత చేయరు ఇట్లాంటి మనిషి అనేవాడు ఎవడు చేయడు ఇలాంటి పనులు చేస్తున్నారంటేనే ఇక అసలు ఈ సమాజంలో చీడ పురుగు బండి సంజయ్, కుట్రదారుడు బండి సంజయ్, ఏ వన్గా బండి సంజయ్ నిన్న కరీంనగర్ జైల్లో ఉన్నారు, జైల్లో ఊచలు లెక్క పెడుతున్నారు. నిజంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రుల జీవితాలతో ఆటలాడుకునే చిరలు కొడిగట్టారు. ఒక కుట్రకురాన్ని వరంగల్ పోలీసులు ఛేదించారు.